అన్న ఇప్పుడు 2023 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి వాల్తేరు వీరయ్య వీరసింహ రెడ్డి అవును ఏం హిట్ కొడుతది అనుకుంటున్నారు నేనైతే బాలకృష్ణ సినిమా హిట్ కొడుతది అనుకుంటున్నా ఎందుకు ఎందుకంటే ఆయన ఈ 23 లో బ్లాక్ బస్టర్ కొట్టేది బాలకృష్ణనే అవును నా ఫేవరెట్ హీరో వి అతనే బాలకృష్ణ ఆ సూపర్ హిట్ కొట్టేది మేము చాలా అనుకుంటాను అదే హిట్ అవుతదని అది హిట్ అయితే పనగానే అయితే వాల్తేర్ వీరయ్యలో రవితేజ ఉన్నాడు చిరంజీవి ఉన్నాడు ఇద్దరు హీరోలు ఉన్నారు ఇద్దరు హీరోలతో పోటీ చేసే కెపాసిటీ బాలకృష్ణకు ఉంది అనుకుంటున్నారా అదే ఇద్దరు కాదు ముగ్గురు వచ్చినా బాలకృష్ణ తట్టుకుంటారు అవునా ఆ మరి బాలకృష్ణ అంటే ఏమనుకుంటున్నారు మీరు బాలయ్య రెండు సినిమాలకి హీరోయిన్ శృతి హాసనే ఎట్లా నటించబోతుంది శృతి హాసన్ అనుకుంటున్నా ఈ సినిమాలో బాగానే నటిస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను వీరసింహ అన్న ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చూసుకుంటే చాలా రసవంతంగా ఉన్నాయి అయితే నెక్స్ట్ 2024లో సీఎం ఎవరు అనుకుంటున్నారు సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు నెక్స్ట్ సీఎం జగన్ ఉన్నారు అతను ఆంధ్రాకి సరిగ్గా ఏం చేయలేరు చాలా మంది అది చెప్పిండు ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తుండు పవన్ కళ్యాణే సీఎం ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ అని ఎందుకంటారు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అతను ప్రజా అన్న ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వీరసింహ రెడ్డి రెండు సినిమాలు పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా ఏ సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను జై బాలయ్య వీరసింహ రెడ్డి ఎందుకు బాలయ్య ఫ్యాన్స్ బాబు దాంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారు కదా రవితేజ ఉన్నాడు చిరంజీవి ఉన్నాడు మళ్ళీ మీ బాలకృష్ణ గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నారా వాళ్ళిద్దరికి చింపేయడమే చెడ్డీలు చింపేశాడు బాక్స్ ఆఫీస్ కి కుత్తరాం రామ్ పాడి చేశాడు జై బాలయ్య మళ్ళీ శృతి హాసన్ ఎట్లా రెండు సినిమాలకి శృతి హాసనే కదా హీరోయిన్ ఆ పాటలు చూస్తే నాకు వాల్తేరు వీరయ్య వామిటింగ్ వచ్చింది కానీ ఇదైతే స్టోప్ ఉంది రెండు సినిమాలు హిట్ కావాలి ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్ కూడా కానీ ఎక్కువ అయితే ఇది హిట్ కావాలని కోరుకుంటున్నా ఇద్దరు ఒకరే ప్రొడ్యూసర్స్ రెండు సినిమాలకు ఒకరే వాళ్ళకి ఏమన్నా ఏముంది పైసలు వచ్చినా రాకున్నా సినిమాలు దిగుర్రి సినిమాలు హిట్ కావాలి మంచి సినిమాలు ఇస్తే మంచి సినిమాలు చూస్తాం చాలిగా ఇప్పుడు మన సంక్రాంతికి వీరసింహ రెడ్డి వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు వస్తున్నాయి ఆ సినిమాల్లో ఏది బాగుంది అనుకుంటున్నా నేనైతే చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అన్న రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాను ఎందుకంటే ఇద్దరిలోని ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలే అస్సలు ఆ హీరోయిన్తో డ్యాన్స్ కానీ ఆ రొమాన్స్ కానీ ఎప్పుడు 90s 80sలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ అలా చేస్తారంటే చాలా గ్రేట్ అన్న వెయిట్ చేస్తున్నాను రెండు మూవీస్ ఎప్పుడు వస్తాయని ఖచ్చితంగా జై బాలయ్య జై చిరంజీవి రెండు సినిమాలు హిట్ అవ్వాలన్నా అయితే ఇప్పుడు రెండు సినిమాలకి ప్రొడ్యూసర్స్ వాళ్ళే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాళ్ళకి ఏమన్నా ఇంపాక్ట్ ఉండబోతుందా ఇంపాక్ట్ అయితే ఏం ఉండదు అన్న ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య సినిమాలు అవి ఇవి అని చూడట్లేదు ఫ్యాన్స్ కూడా అందరూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ప్లస్ రవితేజ గారు కూడా చిరంజీవి గారితో ఇప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ చూడాలనుకుంటున్నాం అండ్ వీరసింహ కూడా బాలయ్య బాబు గారిని సింహ సినిమాలు చూసాం మళ్ళీ అదే లుక్లు ఇప్పుడు కనబడిపోతున్నారు ఆయన కూడా వెయిటింగ్ అన్న రెండు సినిమాలు అయితే రెండు అయితే పక్కా హిట్ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు డౌటే పడక్కర్లే శృతి హాసన్ రెండు సినిమాలకి శృతి హాసనే అవును దాని గురించి ఏమన్నా శృతి హాసన్ గారి గురించి అంటే ఏం చెప్తాం పెద్ద ఐడియా లేదు ఆవిడ గురించి హీరోలు ఇద్దరు గురించి చెప్పమంటే ఓ సాయంత్రం వరకు చెప్తా కూర్చుంటాను నేను ఇక్కడే ఇద్దరు ఇష్టమే అన్న ఎందుకంటే బాలయ్య బాబు గారికి అయితే ఈ మధ్యన పెద్ద ఫ్యాన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్స్ చూసిన దగ్గర నుంచి బాలయ్య బాబు గారికి అయితే పెద్ద ఫ్యాన్ అన్న నేను చిరంజీవి గారు అంత ఇష్టం నాకు బాలయ్య బాబు గారు అన్న నాకు అంత ఇష్టం మొత్తానికి సంక్రాంతి ఎట్లా ఉండబోతుంది సంక్రాంతి అల్లుళ్ళు అన్న ఇంకా చెప్పని అవసరం లేదు అల్లు అన్న ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వస్తున్నాయి కదా బాలకృష్ణది వీరసింహ రెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లో ఏంది బాగుంటుంది అనుకుంటున్నారు రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ నేనైతే రెండు హై లెవెల్గా వస్తాయి పిక్చర్స్ నేను చిన్నప్పటి నుంచి బాల చిరంజీవి ఫ్యాన్ కానీ మాస్ లెవెల్లో ఎలా అంటే బాలకృష్ణకి అయితే వెళ్ళవచ్చు కానీ రెండిట్లో ఒకసారి వస్తున్నాయి కాబట్టి దేనికి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అయితే మార్నింగ్ ఫస్ట్ షో చిరంజీవి ఈవినింగ్ బాలకృష్ణకి వెళ్ళిపోవచ్చు. ఏది బాగుంటుంది అనుకుంటున్నారు రెండు సినిమాల్లో? ఇట్లా చూస్తేనో చిరంజీవి స్టైలిష్ లుక్లో బాగున్నాడు, అటుకెళ్ళి చూస్తే బాలయ్య ఓ రేంజ్లో పోతుంది. అందుకని సంక్రాంతి పెద్ద పండుగ మనకి తెలుగు వాళ్ళకి. అవును, ఆ పండుగ ఎట్లా ఉండబోతుంది ఈ సంక్రాంతి రెండు సినిమాలతో? ఈ సంక్రాంతి కంటే ఓ లెవెల్గా వెళ్ళిపోతుంది, మొత్తం బీభత్సం అల్టిమేట్గా ఉండిపోవచ్చు. అన్న మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండుగ కదా. అవును, పండగకి కొత్త ఇద్దరు కొత్త హీరోల సినిమాలు వస్తున్నాయి. అవును, బాలకృష్ణ. అవును, వాల్తైర్ వీరయ్య, వీరసింహ రెడ్డి. అవును, ఈ రెండు సినిమాల్లో ఏది బాగుంటుంది అనుకుంటున్నారు, ఏది హిట్ కొడుతుంది అనుకుంటున్నారు? చిరంజీవి. వాల్తైర్ వీరయ్య మరో ప్రపంచం సృష్టించబోతుంది, చిరంజీవి హిట్ అయిపోతుంది. చాలా బాగా చేసిండు, కాకపోతే బాలకృష్ణ కూడా చేస్తారులే కానీ చిరంజీవి అంత హిట్ కాదండి. మేము చిరంజీవి ఫ్యాన్స్ను. జై చిరంజీవ, జై జై చిరంజీవ. దాంట్లో రవితేజ రోల్ పాత్ర ఉంది, అది కూడా చాలా మంచిగా తీయడం జరిగింది. ఇంకోటి శృతి హాసన్ హీరోయిన్గా కూడా మంచిగా సెట్ అయింది, చాలా బాగా చేసింది. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీగా వాల్తేర్ వీరయ్య నిలబడబోతుంది. బాలకృష్ణ సినిమా కూడా బాగుంటుందనే కాదు, బాలకృష్ణ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మేము చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి మెగాస్టార్ తరపు నుంచి సంక్రాంతి కానుకగా మాకు ఫ్యాన్స్ ఇవ్వబోతున్న చిరంజీవి సినిమా చాలా హిట్ అవబోతుంది. జై చిరంజీవ, జై మెగాస్టార్, జై చిరంజీవ. అయితే ప్రొడ్యూసర్స్ రెండు సినిమాలకి ఒకరే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అయితే వాళ్ళకి కలెక్షన్స్ ఏమన్నా కలెక్షన్లు ఇబ్బంది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కలెక్షన్లు ఏమి రాకపోవచ్చు. కలెక్షన్ల కింగ్ అంటే ఎప్పుడైనా మెగాస్టారే, మెగాస్టార్ ఏదైనా ఉంటుంది. కాకపోతే నరసింహారెడ్డి అది ఏదో వస్తుంది కదా, వీరసింహారెడ్డి, అది చాండ్రుల తర్వాత బాలకృష్ణ గారు కూడా తీయడం జరిగింది. అది ఏం చెప్పడానికే రాదు. కాకపోతే మేము మెగాస్టార్ ఫ్యాన్స్ కాబట్టి మెగాస్టార్కి సపోర్ట్ చేసాం ఎంతసేపు ఉన్నా. కంపల్సరీ వాల్తేర్ వీరయ్య మాత్రం నెంబర్ 1 హిట్. ఫైనల్గా ఏమంటారు? ఫైనల్గా మెగాస్టారే వస్తుంది కదండి. కలెక్షన్ల కింగ్ మెగాస్టారే. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై మెగా.